కేంద్ర ప్రభుత్వం అడిగింది కేవలం 5000 ఎకరాలు మాకు దొనకొండలో ఇవ్వండి. ఈ 5000 ఎకరాల ద్వారా మీకు తప్పనిసరిగా ఒక గొప్ప ఇండస్ట్రియల్ హబ్ తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. 2015 లో అప్పుడుండే ఏపీఐసీ ఎండీ చైర్మన్ గారు కూడా లెటర్ రాయటం కూడా జరిగింది అధ్యక్ష, మాకు ఈ స్కీమ్ కావాలని. కానీ అలాగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పి కూడా వాళ్ళు మీకు 5000 ఎకరాలు మాకు కేటాయిస్తే తప్పనిసరిగా మేము ఆ ప్రాజెక్ట్ తీసుకొని వస్తాం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వం వైఫల్యం వారి తర్వాత 2450 ఎకరాలు వరకే పరిమితం చేసి ఇంకొక 2550 ఎకరాలు చేస్తుంటే ఈరోజు మనకి గొప్ప ఇండస్ట్రియల్ హబ్ వచ్చేది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు దొనకొండలో కొత్త ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు అధ్యక్ష. అతి తొందరలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతారని చెప్పి మీ ద్వారా ఈ సభకు తెలుసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.